గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మెగా జాబ్ మేళకి సంబంధించిన బ్రోచర్ ని ఆవిష్కరించారు. జీటీ రోడ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం హెచ్ఆర్ఎన్కో సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరికి జరగనున్న మేళాకి సంబంధించి తేదీ మరియు వేదికని త్వరలో ప్రకటిస్తామన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనుబైన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో, డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్, అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా, ధనికుడిగా చేసే ఒక మార్గము, ప్రత్యామ్నాయము. కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. హెచ్ఆర్ఎండ్కో కంపెనీతో ఈరోజు మేము అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే, వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో టైఅప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి, లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకి వాళ్ళు కోరుకుంటున్న జీతభత్యాలను బట్టి ఈరోజు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి, ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము. అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో, వారందరూ కూడా ఆధారపడే, అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు, ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు, వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, కేవలం ఈ దీనికి నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఫస్ట్ టర్మ్, అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా, వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వర్తిస్తాము.